ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమస్యల పరిష్కారం కోసం రామ్ చరణ్ రంగంలోకి దిగిపోతున్నారు ఇక పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ లో సిద్ధుకున్నారు వెంకట్ రామ్ చరణ్ ఇప్పుడు రంగంలోకి దిగి ఏం చేయబోతున్నారు మీటింగ్స్ ఎలా ఉండబోతున్నాయి ప్రొడ్యూసర్ గిల్డ్ ఆగస్టు ఫస్ట్ నుంచి కూడా సినిమా షూటింగ్స్కి బంద్కి పిలుపునివ్వడం జరిగింది అయితే ఈ బంద్ సినిమా షూటింగ్స్కి బంద్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక సినీ ఇండస్ట్రీకి సంబంధించి నిర్మాతల సమస్యలు ట్వంటీ ఫోర్ స్ట్రాప్స్కి సంబంధించి అన్ని సమస్యలు కూడా పరిష్కరించడానికి గిల్డ్ కూడా ప్రయత్నం చేస్తుంది అయితే ప్రస్తుతం స్టార్ హీరోలగా రెమ్యునేషను ఇతర ఖర్చులు ఏవైతే ఉన్నాయో పైన ప్రధానంగా దృష్టి పెట్టింది అయితే స్టార్ హీరోలందరిని కూడా కోఆర్డినేట్ చేస్తూనే సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దీన్ని రామ్ చరణ్ చేతికి అప్పజెప్పినట్టుగా తెలుస్తుంది రామ్ చరణ్ వచ్చే వారం స్టార్ హీరోలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి తమ యొక్క రెమ్యునేషన్ తగ్గించుకోవటము ఇతరతర ఖర్చులు క్యారిన్ ఖర్చులతో పాటు స్టాఫ్స్ ఖర్చులు ఏ విధంగా అంటే అందరిని కూడా ఒక సమన్వయ పరిస్థితి ఒక ఏకాభిప్రాయం తీసుకునే విధంగానే రామ్ చరణ్ని రంగోలకు తిప్పడం జరిగింది రామ్ చరణ్ వారం ఈ స్టార్ హీరోలందరితో కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం చాలామంది ఆర్టిస్టులు డేట్స్ మేనేజర్స్ చేతుల్లో ఉండటం ఆ మేనేజర్స్ వాళ్ళు చెప్పినటువంటి రేట్ ఎంత ఉంటే దానికే నిర్మాతలు ఇవ్వాల్సి వస్తుంది కొంతమంది అంటే చాలామంది చిన్న ఆర్టిస్టులు కూడా వాళ్ళ డేట్ మొత్తం కూడా మేనేజర్స్ చేతిలో ఉండటం వాళ్ళు ఏదైనా ఎంతైతే రెమ్యునేషన్ చెప్తారో అంతే ఇవ్వాల్సి వస్తుంది అయితే ఇది పోవాలంటే మాత్రం మేనేజర్ మేనేజర్స్ కూడా చాలా వరకు కంట్రోల్ చేయాలి మేనేజర్స్ చే చెప్పినట్టు ఇప్పుడు నిర్మాతలు కూడా ఇనే పరిస్థితి ప్రస్తుతం ఉన్నా కూడా ఇంకా ముందు ముందు కూడా అలా ఉండకూడదు కేవలం డైరెక్ట్ యాక్సెప్ట్ అనేది ఒకటి ఉండాలి ఆ విధంగా చూస్తేనే సినిమా బడ్జెట్ కూడా కొంత కంట్రోల్ కూడా చేసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే డిమాండ్ ఉన్నటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ డేట్స్ మొత్తం కూడా వాళ్ళ మేనేజర్స్ చూస్తుంటారు కాబట్టికి ఇప్పుడు ఏదైనా హీరోకి ఏదైనా ప్రొడ్యూసర్కి ఏదైనా డైరెక్టర్కి ఎవరికైనా సరే పలానా వాళ్ళు హీరో కానీ హీరోయిన్ కానీ ఆర్టిస్టులు కానీ వాళ్ళతో చేయించాలనుకున్నప్పుడు స్పాట్లో వాళ్ళకి వెంటనే రావాలంటే మాత్రం వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అలాంటిది ముందు కూడా ఉండకూడదు దీన్ని కూడా కొంత ఒక లిమిటెడ్ పెట్టుకోవాలి ఎందుకంటే లక్ష రూపాయలతో అయిపోయే ఒక ఆర్టిస్ట్కి తనకు దాదాపు ఐదు లక్షల దాకా మనం ఇవ్వాల్సి వస్తుంది ఇదంతా కూడా ఎక్కువ మేనేజర్స్ చేస్తున్నటువంటి పని వల్లనే ఇది జరుగుతుందని కూడా ఆ ప్రొడ్యూసర్ గిల్డ్ వాళ్ళు కూడా భావించడం జరిగింది మేనేజర్స్తో పాటు మిగతా ఇప్పుడు స్టార్ హీరోల అయితే స్టార్ హీరోలకి ఒక రెమ్యునేషన్ ఇప్పుడు భారీ స్థాయిలో ఉంటుంది కాబట్టి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అంటే వాళ్ళ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క స్టార్ డమ్ని కూడా దృష్టిలో పెట్టుకొని దాన్ని ఏ విధంగా చేస్తే ఉంటుంది అంటే వారికి కొంత షేర్స్లో కానీ మిగతా విధంగా చేయాలి ఇదంతా కూడా ఏంటంటే ప్రొడ్యూసర్స్ చెప్తే విన్నారు కాబట్టి ఒక స్టార్ హీరోతో ఈ సమస్యను పరిష్కరించాలి అందుకే రామ్ చరణ్ని ఇప్పుడు రంగంలోకి దింపడం జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా వచ్చే వారమే అందరు హీరోలతో అంటే రామ్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ ఇలా అందరు స్టార్ హీరోలు అందరితో కూడా ఒక ఫ్రెండ్లీ మీటింగ్ కూడా వాళ్ళతో ఏర్పాటు చేసి వాళ్ళు ఏ విధంగా అందరూ కూడా ఈక్వల్గా ఉండే దీని సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా చూస్తారు వెంకట్ రామ్ చరణ్ స్టార్ హీరోస్తో మీటింగ్స్ పెట్టి అక్కడ ఉన్నటువంటి స్టార్ హీరోస్ తమ రెమ్యునిరేషన్ తగ్గించుకోవాలి అనే చర్చలు చేసిన పరిస్థితుల్లో ఎంతవరకు సానుకూల ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో పదిహేను కోట్లు తీసుకున్నారు అనుకుంటే వాళ్ళు పన్నెండు కోట్లకు పది కేట్లకు తగ్గే పరిస్థితి ఏ మేరకు ఉంది ప్రస్తుత ఇండస్ట్రీలో ప్రస్తుతం చూస్తుంటే నిర్మాతలు స్టార్ హీరోస్ ముందు కాంటాక్ట్ అయ్యే ముందు సినిమాల పరిస్థితి ఏ విధంగా ఉంది ఒక అగ్ర హీరో సినిమా కానీ ఎవరి సినిమా కానీ రిలీజ్ అయితే ఫస్ట్ డే దాని రిజల్ట్ ఎలా ఎలా ఉంటుంది ఎంత వస్తుంది అనేది కూడా మొత్తం కూడా లెక్కలతో సహా స్టార్ హీరోలకు ఇదివరకు చెప్పడం జరిగింది ప్రస్తుతం దానికి సంబంధించి కూడా ఒక లిస్ట్ కూడా తయారు చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే ఇటీవల రిలీజ్ అయినటువంటి పెద్ద స్టార్ హీరోస్ సినిమాలు కూడా మొత్తం కూడా బాక్సాస్ దగ్గర మొత్తం కూడా ఫ్లాప్ అవ్వడం జరిగింది దీనివల్ల నష్టపోయేది ఒక ప్రొడ్యూసరే కాదు ఇటు హీరో కూడా తన స్టార్ డమ్ కూడా లేదు అనే ఒక విధంగా పోతుంది కాబట్టి ఇదంతా కంట్రోల్ చేసుకొని ఒక సామరస్యంగా పోవాలని కూడా చూస్తున్నారు దీనికి మొత్తం కొండలలో లీడ్ తీసుకుంటుంది మాత్రం రామ్ చరణ్ లీడ్ తీసుకొని ఆయనే దీన్ని కన్విన్స్ చేసి ఒప్పించే విధంగా కూడా చూస్తున్నారు చెప్పొచ్చు దిల్ రాజు రామ్ చరణ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి ప్రస్తుతం ఏంటంటే రామ్ చరణ్ ఒక ఒక స్టార్ హీరో దాంతోపాటు మెగాస్టార్ చిరంజీవి తన ఈడు తన ఇండస్ట్లో అందరితో కూడా ఒక సత్సంబంధాలు ఉన్నటువంటి ఒక స్టార్ హీరో అని చెప్పవచ్చు ఇటీవలనే ఆర్ జూనియర్ ఎన్టీఆర్తో చేయడం కానీ లేదా మహేష్ బాబుతో ఫ్రెండ్షిప్ కానీ ప్రభాస్తో ప్రతి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ ద్వారానే వీళ్ళందరూ కూడా ఏంటంటే సాధక బాధకులు అన్నీ కూడా తెలుసు అగ్ర హీరోలు కూడా అన్ని సమస్యలు తెలుసు కానీ వాళ్ళు కూడా ముందుకు వస్తారు కానీ దాన్ని లీడ్ చేయాలంటే ఎవరు ఒకరు ఉండాలి అది ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ అయితే బాగుంటుంది అనే ఒక భావంతో ఇండస్ట్రీలో గిల్డ్కి సంబంధించినటువంటి సభ్యులు అందరూ భావించడము అది వాళ్ళే దాన్ని రామ్ చరణ్ పేరు సజెషన్ చేసి రామ్ చరణ్కి అప్పచెప్పి చెప్పడం కూడా జరిగింది వాళ్ళు రామ్ చరణ్ ఈ దీనికి సంబంధించి అందరూ కూడా అగ్ర హీరోలను ఒక కోఆర్డినేట్ చేసుకొని దీని సమస్యకు పరిష్కరించారని కూడా చెప్తున్నారు అయితే ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా మాత్రం గిల్డ్ మాత్రం తమ షూటింగ్లు మొత్తం కూడా ఆఫ్ చేసేసి ఆ సమస్య పరిష్కరించుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్స్ కూడా వెళ్ళాలని చూస్తుంది ఎందుకంటే అగస్టు ఫస్ట్ ఇటు మహేష్ బాబు సినిమా షూటింగ్ కానీ ఇతర కొన్ని జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కానీ ఉన్నాయి అగ్ర హీరోల సినిమా షూటింగ్స్ని నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఉన్నాయి ఈలోపు ఈ సమస్య పరిష్కారం అయితే వాటికి కూడా ఒక ఈజీ ఒకటి ఒక దారి దొరుకుతుంది కాబట్టి మళ్ళీ ఎక్కడ కూడా షూటింగ్స్కి ఇబ్బంది ఉండదు కూడా భావిస్తున్నారు ఈ లోపే సినిమా కొన్ని రోజులు సినిమా షూటింగ్ ఆపి ఆపడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అని కూడా చెప్తాను వెంకట ఇప్పుడు దానికే కట్టుబడి ఉన్నారా ఆగస్ట్ ఒకటి నుంచి సినిమా షూటింగ్స్ బంధు నిర్ణయానికి నిర్మాతల గీల్డ్ దానికే మొగ్గు చూపిందా దానికే కట్టుబడి ఉండటం కూడా జరిగింది ఈరోజు మధ్యాహ్నం ఫిల్మ్ ఛాంబర్లో జరిగేటటువంటి సమావేశంలో గిల్డ్ సభ్యులు దాదాపు ఒక పది మంది కూడా వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నిన్న వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అదే విషయాన్ని ఇప్పుడు గిల్డ్కు అధికారికంగా వాళ్ళకు కూడా ఫిల్మ్ ఛాంబర్ కూడా తెలియజేసి వాళ్ళని కూడా కొంత కన్విన్స్ చేసి ఏంటంటే షూటింగ్స్ ఎక్కడ కూడా ప్రస్తుతం చిన్న సినిమా షూటింగ్స్ జరగకపోయినా కూడా పెద్ద సినిమాలన్నీ కూడా ఆగిపోతే ఇది ఇండస్ట్రీ పైన మాత్రం చాలా ప్రభావం పడుతుంది ఎందుకంటే ఒక పెద్ద సినిమా ఉందంటే దాంట్లో ఆర్టిస్టులతో పాటు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి టెక్నీషియన్ మిగతా అందరూ కూడా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది దాకా పనిచేస్తుంటారు కాబట్టి వారందరూ ఎక్కువ డిపెండ్ అయ్యేది పెద్ద సినిమాల పైన కాబట్టి ఇది కొంత విరామంలాగా భావించాలని కూడా గిల్డ్ సభ్యులు చెప్తున్నారు అయితే ఎవరైనా సరే సినిమా షూటింగ్ చేయాలంటే చిన్న సినిమా షూటింగ్ చేసుకోవచ్చు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా కూడా సినిమా షూటింగ్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా చెప్తున్నారు అది వాళ్ళ వ్యక్తిగతంగా చేసుకోవచ్చు కానీ గిల్డ్ ఒక కమిటీ లాగా ఏర్పడారు కాబట్టి ఆ గిల్డ్ మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే పెద్ద బడ్జెట్ సినిమాలు దాదాపు ప్రస్తుతం చూసిన పెద్ద బడ్జెట్తో వంద నుంచి నూట యాభై రెండు వందల కోట్ల బడ్జెట్తో ఎక్కువ సినిమాలు తీసుకున్నాడు గిడ్లు మాత్రం ప్రధాన సమస్య ఉంది కాబట్టి ఈ సమస్య పరిష్కరించాలంటే కొంత టైం మాత్రం పడుతుంది అందుకనే ఇప్పుడు ప్రస్తుతం రామ్ చరణ్ మాత్రం రంగంలో దింపి స్టార్ హీరోస్ కన్విన్స్ చేయడం ఒకటి అయితే మేనేజర్స్ కూడా కొంత కంట్రోల్ చేయాలనేది చూస్తున్నారు